భువన చైతన్య ప్రసారం నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు సత్యం వద ధర్మం చర అని అంటారు కదా దీనికి అర్థం ఏమిటి సత్యానికి ధర్మానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి సత్యం వద ధర్మం చర సరే మన వాళ్ళు చమత్కారంగా ఈనాటి దృష్టిలో కూడా పెట్టుకొని ఆ దాకి ఒత్తు పెడుతున్నారు చర అని పెడుతున్నారు సత్యం వద ధర్మం చర అని సరే మన ప్రస్తుతం ఏంటంటే దాని అర్థం అందరికీ తెలిసిందే సత్యాన్ని ఎప్పుడూ కూడా మాట్లాడు ధర్మంతో నువ్వు చెరించు ధర్మం నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నువ్వు పాటించు ఇది ఆ రెండు పదాలకు ఉన్నటువంటి వేదవాక్యాలు ఇవి ఎందుకంటే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం ఇప్పుడు స్నాతకోత్సవం అంటారు కదా పూర్వకాలంలో గురుకులాల్లో శిష్యుల్ని బయటికి పంపించేటప్పుడు ఈ మాటలు చెప్పేవారట గురువులు నాయన ఇక నుంచి నువ్వు మా పరిధిని దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు నీ జీవితంలో సత్యము నుంచి ఎప్పుడు పక్కకు తొలగిపోకు ధర్మం నుంచి ఎప్పుడు పక్కకు తొలగిపోకు అని నీతి బోధ చేసి పంపించేవారు అయితే సత్యం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి సత్యం అంటే ఎప్పటికీ కూడా అది మారదు ధర్మం అంటే మారేది ధర్మం రకరకాలుగా మారుతూ ఉంటుంది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది ధర్మం అనేది మారుతుంటుంది కానీ సత్యం మాత్రం ఎప్పుడూ మారదు అది కదలకుండా స్థిరంగా ఉంటుంది అందుకే దైవాన్ని సత్యస్వరూపుడు అంటాడు ఎప్పుడు కదలకుండా ఉండేటువంటి వాడు ధర్మం మారుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది అలాగే ప్రాంత కాలాలని అనుసరించి ఒక్కొక్క ధర్మం అనుసరణీయమవుతూ ఉంటుంది అయితే అది పెద్దవాళ్ళు ఎవరు చెప్పారో ఆ ధర్మాన్ని మాత్రమే మనం పాటిస్తూ ఉండాలి ఏం చెప్పారంటే మారుతున్నటువంటి ధర్మాన్ని పట్టుకొని మారనటువంటి సత్యం దగ్గరికి వెళ్ళగలగటమే జీవితం మారుతున్నటువంటి ధర్మం పెద్దవాళ్ళు ఈ రకంగా బతుకునాయన ఒక తండ్రివి నువ్వు బిడ్డల ఎడల నీకు ఈ ధర్మం ఉంది నీ పక్కన నివసించే వాళ్ళ పక్కన ఈ ధర్మం ఉంది సమాజం పట్ల ఈ ధర్మం ఉంది ఉపాధ్యాయుడిగా నీకు ఈ ధర్మం ఉంది ధర్మం మారుతుంటుంది కొడుగ్గా ధర్మం వేరు భర్తగా ధర్మం వేరు ఇట్లా తండ్రిగా ధర్మం వేరు సోదరుడిగా ధర్మం వేరు ఏమేమి ధర్మాలు ఉన్నాయి ఆ మారుతున్న ధర్మం ఏమిటో తెలుసుకో ఆ ధర్మస్వరూపాన్ని తెలుసుకో పెద్దల ద్వారా గ్రహణ చేసుకో చేసుకొని అసలు గమ్యస్థానం ఇది కాదు సత్యాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించే సత్యాన్న ప్రమదితవ్యం అసలైన సత్యం సత్యస్వరూపుడు స్వామి ఆ స్వామిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది ఈ సత్యం వద ధర్మం చర అనేటువంటి ఈ వేదవాక్యాల్లో అంతర్నిహితంగా లోపల దాగి ఉన్నటువంటి సత్యం అంటే ఏమి లేదమ్మా ధర్మం అనేసరికి ధర్మం చేయండి బాబు అని చెప్పి ధర్మం అనే పదం చూడండి చివరికి ఏ స్థితికి వచ్చేసిందంటే ఆచరించేది ధరించబడేది అనేటువంటి అర్థాలని దాటిపోయి ధర్మం అనేది చూడండి ఎంత మారిపోయిందో అర్థంలో కూడా ఎంత మారిపోయిందో చూడండి ధర్మం అనేది భిక్ష కింద వచ్చేసింది ధర్మం చేయండి బాబు అంటే భిక్ష కావాలి బాబు అని చెప్పిందంటే ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది అర్ధస్వరూపాన్ని కూడా మార్చుకుంటుంటుంది కానీ అసలైన మూలంది ఒకటి ఉంటుంది ధర్మం ఆ ధర్మాన్ని పెద్దల ద్వారా ఎప్పటికప్పుడు మారుతూ ఉన్న ధర్మంలో అసలైన సూక్ష్మం ఏంటో తెలుసుకో ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసుకో అది తెలుసుకుంటూ ఉండి చక్కగా సత్యాన్ని పట్టుకో ఆ దైవ సాన్నిధ్యానికి అసలైనటువంటి దైవం ఏమిటో నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి ఇది ఆ మాటల్లో ఉన్న అంతరార్థం గురుగారు దేవతా స్వరూపాలని ఆరాధించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అయితే ఈ దేవతా స్వరూపాల ఆరాధన పద్ధతి విషయంలో కావ్యకంఠ గణపతి మహాముని ఎటువంటి దిశానిర్దేశం చేశారు బా ఎంత చక్కటి ఋషిని ప్రస్తావన చేశారమ్మా వాసిష్ఠ కావ్యగంట గణపతి ముని ఆ మహానుభావుడిని తెలుసుకున్న వెంటనే నాయన రమణ మహర్షి మనకి గుర్తుకొస్తారు రమణ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి ఎలుగెత్తి చాటినటువంటి వాడు కావ్యకంఠ గణపతి మహాముని ఆయన దేవతా రూపాలని గురించి అసలు ఎందుకండి ఇన్ని దేవతలు ఇంతమంది దేవతల్ని మనం ఎందుకు పూజ చెయ్యాలి దీన్ని గురించి ఒక చక్కటి శ్లోకం రాశారు కావ్యకంఠ గణపతి ముని దేవత అనేది అంట మనం ఏదైనా పూజ చేసేటువంటి సమయంలో చక్కగా అర్చనాగత ఆ విగ్రహ రూపంలో ఉంటుందట అమ్మవారు అమ్మవారు కానీ అయ్యవారు కానీ నువ్వు అర్చన చేసేటప్పుడు అలాగే నువ్వు ఏదైనా మాట్లాడుతున్న ఉచ్చారణ సమయే శబ్దగత
శబ్దంలో దాగి ఉంటుందట. అందుకే ప్రవచనాలు చెప్పేవారు కానివ్వండి, మాట్లాడేవారు కానివ్వండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాటల్లో అమ్మవారు ఉంటుంది, ఉచ్చారణాగత. నువ్వేదైనా మాట్లాడదలుచుకున్న సమయం కాకుండా మిగతా సమయాల్లో ఆవిడ తత్వగత, తత్వంలో దాగి ఉంటుంది. ఇక్కడ వెంటనే మనకి ఎందుకని ఆ మహానుభావుడు ఈ శ్లోకం ఏం చెప్పా ఎందుకు చెప్పాడంటే, నిరాకారము దేవుడు అని చెప్పి మన సంస్కృతి చెప్తోంది. అంటే ఒక ఆకారం లేదు దేవుడికి అని చెప్తోంది, మళ్ళీ సాకారం అని చెప్తోంది. నిర్గుణోపాసన, సగుణోపాసన రెండూ కూడా మన ధర్మాలు చెప్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం వైపు వేలెత్తి చూపించేటువంటి అంశాల్లో ఏంటంటే, ఉన్నది ఒకటే కదా, ఉన్నది ఒకటైనప్పుడు అటు నిరాకారం అంటావు ఇటు సాకారం అంటావు ఎందుకనంటే, ఎందుకని చెప్పాడు గణపతి మహమ్మని. ఎందుకంటే నువ్వు పూజ చేసేటువంటి సమయంలో ఒక రూపగత, ఒక రూపాన్ని ఆవిడ తీసుకుంటుంది. నువ్వు పూజ చేయలేదా, ఉచ్చారణాగత, నువ్వు మాట్లాడేటువంటి శబ్దంలో ఉంటుంది. నీకంటే కూడా మాకు బాగా తెలుసయ్యా అన్నారు మన సనాతన ధర్మజ్ఞులు. ఏవై ఎందుకు మమ్మల్ని హేళన చేస్తావు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే. వాణ్ణి జ్ఞానులు రకరకాలుగా చెప్తున్నారన్న విషయం మేమే చెప్పాం. కానీ మరి విగ్రహారాధన నువ్వు ఎందుకు చేస్తున్నావంటే, నీ మనస్సు కుదురుగా ఉండటం కోసం. ఎందుకంటే నీ అంతటా నువ్వు కృష్ణుడు ఎలా ఉన్నాడో పట్టుకోలేవు. నీ కళ్ళు మూసుకుంటే ఏవి మనస్సులోకి రాకూడదో ఆ పిచ్చి పిచ్చివన్నీ నీ మనసులోకి చేరుతుంటాయి. కృష్ణుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడని నీకు తెలియదు. కాబట్టి కృష్ణుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో ముందు విగ్రహగతంగా, ఒక రూపగతంగా నువ్వు చూడటం ముందు అలవాటు చేసుకో. ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో ఆ బాలకృష్ణుణ్ణి ఏ రవివర్మ లాంటి అద్భుత చిత్రకారుడు చిత్రించిందానో, ఒక అద్భుతమైన విగ్రహం తయారు చేసినటువంటి వాడు ఆ బాలకృష్ణుడు ఎలా చిత్రించాడో చూడు. ఆ రూపంలో నీ మనస్సును నిలబెట్టుకోవడానికి ముందు ప్రయత్నం చేయి. చెయ్యంగా 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 ఓ కృష్ణుడు ఇలా ఉంటాడు అనేటువంటి ఒక రూపం నీ మనస్సులోకి స్థిరపడుతుంది. అందుకని విగ్రహారాధన అలవాటు చేశారు. అందుకని విగ్రహంలోనే దేవుడు ఉంటాడని మనం చెప్పలా. మనం చూసేటువంటి విగ్రహంలో ఆ దైవస్వరూపం పట్ల ఒక ఆరాధన పెంచుకోండి, దైవస్వరూపం ఇలా ఉందని చెప్పి ఆ ప్రేమను పెంచుకోండి అని చెప్పడానికి విగ్రహారాధన అలవాటు చేశారు. ఉచ్చారణాగత, మాట్లాడేటప్పుడు శబ్దం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏకం శబ్దం సుష్టు ప్రయుక్త స్వర్గోలోకి అని చెప్పి పతంజలి మహర్షి చెప్పాడు. ఒక్క అక్షరం గనక నువ్వు సరిగ్గా పలికితే స్వర్గలోకంలో వెళ్తావు. అది స్వర్గలోకంలో నీకు కామధుక్ భవతి, కామధేనువులాగా నీకు చక్కటి కామధేనువు గన కోరిందల్లలా ఇస్తుందో, నువ్వు చక్కగా పలికినటువంటి శబ్దం నీ కోరికలన్నిటినీ తీరుస్తుంది అన్నాడు. కాబట్టి అమ్మని తలుచుకుంటున్నావు, చక్కగా ఆ ఉచ్చారణ స్పష్టంగా ఉండేట్టు చూడు, నీ కోరికలు నెరవేరుస్తుంది. మరి అక్కడ రూపంలో ఉన్నటువంటి అమ్మ, ఆ లలితా త్రిపుర సుందరిగానో దుర్గాదేవిగానో ఒక రూపంలో ఉన్నటువంటి అమ్మ నువ్వు మాట్లాడేటప్పుడు మాటల రూపంలోకి వచ్చేసింది. సాకార అక్కడ, ఇక్కడ నిరాకార. అలాగే తత్వం, అసలు అమ్మ ఏమిటి, అమ్మ తత్వం ఏమిటి, అమ్మని ఎలా తెలుసుకోవాలి, ఈ స్వరూపం ఎలా ఎందుకుంది, అమ్మలో నవదుర్గలు ఎందుకున్నాయి, ఒక్కొక్క దుర్గ యొక్క స్వరూపం ఏమిటి, రాత్రి సూక్తం అని చెప్తారు, రాత్రిని పొగిడేటువంటి సూక్తాలు వేదంలో ఎందుకున్నాయి, అమ్మని కాళరాత్రి అని ఎందుకంటున్నారు, ఒక దేవుడు నల్లగా ఎందుకున్నాడు, ఒక దేవుడు తెల్లగా ఎందుకున్నాడు, తత్వగత. ఇట్లా నువ్వు విచికిత్స అంటే ఒక స్థాయిని నువ్వు దాటి వెళ్ళిపోయావు, నీలో విజ్ఞానం బాగా పెరిగిపోతుంది. అప్పుడు నీ యొక్క తత్వంలో దాగి ఉందమ్మ, నీ సందేహాలన్నింటినీ అక్కడ పటాపంచలు చేస్తుంది, నీ మనసులో వెలుగుని ఆవిష్కరిస్తుంది. కాబట్టి దేవతారూపాలు ఇన్ని ఇందుకు ఏర్పడ్డాయి, ఆ దృష్ట్యా మీరు చూడండి. అంతేగాని హేళన చేసేటువంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. మన సనాతన ధర్మం అంత గొప్పదని చెప్పడానికి కావ్యకంఠ గణపతి ముని ఇంత చక్కటి శ్లోకం రాశారు. గురుగారు, జగం గజం ఈ రెండు పదాల్లోని ఒక్క అక్షరం అటు ఇటు మారితే అర్థాలే మారిపోతాయి కదా. అయితే జగానికి గజానికి మధ్య దగ్గర సంబంధం ఉందని మన సనాతన ధర్మం చెప్తుంది. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? జగము గజము మీరు చెప్పినట్టుగానే ఆ రెండో అక్షరం తీసుకొచ్చి మొదటి పెడితే అక్షరం మారిపోతుంది. జగము గజము ఈ రెండు ఒకటే అట మారిపోతున్నాయి. ఎలాగా? ఎందుకనంటే గచ్చతే జాయతే, జాయతే గచ్చతే. ఈ లోకం పుడుతుంటుంది వెళుతుంటుంది. ఈ లోకంలో పుట్టినటువంటి వాడు ఎవడు కూడా ఇక్కడ నా శాశ్వతమైన చిరునామా, మన దరఖాస్తుల్లో టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని రెండు అడుగుతుంటారు. మనం ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా నాకు ఇది పర్మనెంట్ అడ్రస్, నువ్వు పర్మనెంట్ అడ్రస్సా, నువ్వు ఎంతకాలం ఉంటావు, ఇంకొద్దిసేపట్లో నీకేమవుతుందో కూడా నీకు తెలియదు. జాయతే గచ్చతే, అందుకని దీనికి జగము అన్నారు. జా అంటే పుడుతుంటుంది, గా అంటే గచ్చతే వెళ్ళిపోతుంటుంది. ఇవే అక్షరాలు తిరగబడి మళ్ళీ గజము, గచ్చతే జాయతే. కాబట్టి
ఈ రెండు ఒకటేనే. అందుకనే గజము అంటే ఒక జీవుడికి ప్రతీక, మనకే ప్రతీక. అందుకే గజేంద్ర మోక్షము భాగవతంలో అంత ప్రసిద్ధిని పొందింది. గజానికి జీవుడికి ఉన్నటువంటి సామ్యం ఏమిటి, ఏనుక్కి మనకి ఉన్నటువంటి సామ్యం ఏంటంటే, ఎందుకని గజేంద్ర మోక్షం ఏ దేనికి ఫలశ్రుతిని దేవుడు చెప్పలేదటమ్మ. ఒక గజేంద్ర మోక్షం ఉపాఖ్యానికి మాత్రమే శ్రీమన్నారాయణుడు చిట్ట చివర ఈ ఉపాఖ్యానం విన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఈ భవబంధాలన్నీ విడిచి నా దగ్గరికి చేరుకుంటారని తనంతట తాను స్వయంగా చెప్పాడు గజేంద్ర మోక్షంకి. భాగవతంలో చాలా ఉపాఖ్యానాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. ఏ ఉపాఖ్యానం చివర ఫలశ్రుతిని భగవంతుడు స్వయంగా చెప్పాల, ఒక గజేంద్ర మోక్షంకి మాత్రమే చెప్పాడు. ఎందుకంటే గజము జీవుడు, జగానికి స్వరూపుడు వాడు. జగంలో ఆ పరమాత్మని మనం తెలుసుకోవాలి. ఎట్లా అండి గజానికి జీవుడికి పోలిక అంటే, గజము ఎత్తు ఎగరలేదు, మనకి తెలుసు కదమ్మా. మిగతావి హాయిగా పైకి లేవగలవు, కానీ గజం మాత్రం లేవలేదు. ఎందుకంటే దానికి బరువు, ఒళ్ళంతా బరువు దానికి. మిగతా వాళ్ళలాగా అంత పైకి ఎగరలేదు. జీవుడు కూడా అంతే, సంసారపు బరువు. ఈ బరువు వాడికి ఉంటుంది, హాయిగా స్వేచ్ఛగా వాడు పైకి ఎగరలేడు. కాబట్టి జగము గజము. కాబట్టి గజానికి ఎలాగ మోక్షణం విడిపించటం కావాలో, ఈ గజం రూపంలో ఉన్నటువంటి జీవుడు, ఈ జీవుడికి కూడా విడిపించటం కావాలి. స్వేచ్ఛగా అందనంత ఎత్తులో ఉన్నాడు భగవంతుడు. మనం అసలు ఎగరలేకపోతున్నాం, చుట్టూత బరువులు పెట్టుకొని కూర్చున్నాం. భాగవతంలో రాస్తాడమ్మా, వింటే మనకి అబ్బా ఏమిట్రా చీచి అనిపిస్తుంది. ఆ గజేంద్రుడికి అనేక మంది వేల కొద్దీ భార్యలు, కింద మొసలి పట్టుకొని వాడిని లాగుతోంది, అంటే జీవుణ్ణి పట్టుకొని లాగుతోంది. లాగుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆడ ఏనుగులు అలా చూస్తూ నిలబడ్డాయట. ఏ ఒక్కటి కూడా అయ్యయ్యో ఇంతకాలం మనతో పాటు తిరిగాడు, మనతో పాటు ఇంత ప్రేమ చూపించాడు, వాడిని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఒక్క ఆడ ఏనుగు కూడా వచ్చి ఈ గజేంద్రుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేయాల. మొసలేమో అట పట్టుకొని లాగేస్తుంది. మొసలి అంటే ఇక్కడ మృత్యువు, మృత్యువు పట్టుకొని లాగేస్తుంది. అందుకే ఎవడికి వాడే ఉద్ధరణ చేసుకోవాలి, ఎవడికి వాడే ఈ సంసారం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. భార్య బిభ్యతి తస్మిన్ దేహే భజగోవిందం భజగోవిందం. భార్య బదులు భర్త అనుకుందాం, భర్త బిభ్యతి తస్మిన్ దేహే. భార్య పోతే భర్త, భర్త పోతే భార్య. ఒకటి రోజు రెండు రోజులు అనుకుంటారు, మూడో రోజు అబ్బాయి ఇప్పుడు తీసుకెళ్తారు రా అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. అన్నీ తాత్కాలికమే, అన్నీ తాత్కాలికమే. నేను మాత్రమే శాశ్వతం, నా గురించి నువ్వు ఆలోచించు. బరువుతో ఎగరలేకపోతున్నావు, అంత ఎత్తున నా దగ్గరికి నువ్వు చేరుకోలేకపోతున్నావు, ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పటానికి జగము గజము ఈ రెండిట్లో అంత చక్కటి అన్వయం చేశారు. గజేంద్ర మోక్షం లాంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం మనకి తీసుకొచ్చారు. స్వామిని శరణు వేడింది గజము, నీవే తప్ప ఇంకో నాకు దిక్కు లేదంది. అప్పుడు స్వామి వచ్చి ఈ మొసలి పట్టుని ఖండించేశాడు, అంటే బంధాల నుంచి తెంచాడు. ఏదైతే మనం పట్టుకొని లాగేస్తోందో దాంట్లోంచి తెంచేశాడు. స్వామిని శరణు వేడుకుంటే అది జరుగుతుంది అని చెప్పటానికి ఈ జగానికి గజానికి అంత చక్కటి పోలికుందని తాత్వికులైనటువంటి పండితులు చెప్పారు. గురుగారు, సూక్ష్మ శరీరానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది అని అంటారు. ఈ మనసు అనేది మన శరీరంలో ఎక్కడుంటుంది? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరము, ఇట్లా మన శరీరాన్ని మూడు రకాలైనటువంటి శరీరాలు ఉన్నట్లుగా పెద్దలు చెప్తున్నారు. సరే, ప్రస్తుతానికి మనం సూక్ష్మ శరీరం దగ్గర ఆగుదాం. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? సూక్ష్మ శరీరాన్ని చూసిన వాడు ఎవడు లేడు, అనుభవిస్తున్నాం. మనలో ఉంది సూక్ష్మ శరీరాన్ని, మనందరం అనుభవిస్తుంటాం. ఎట్లా అనుభవిస్తుంటాం? నిద్రపోతుంటాం, నిద్రలో నీకు మంచి కళ వస్తుంది. నువ్వే ఒక రాజకుమార్తె అయిపోయావు, లేకపోతే నువ్వే ఒక రాజకుమారుడు అయిపోయావు. చక్కటి బంగ్లాలోకి వెళ్ళిపోయావు. చక్కటి ఏనాడు ఆడి కారో ఎంత పెద్ద కారో నువ్వెంతటి నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏనాడు ఊహించని పూల తోటల్లో నువ్వు విహారం చేస్తున్నావు, ఎంతంతో చేస్తున్నావు. కళ ముగిసిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తావు. నిద్రపోతున్నావే నువ్వు, గాఢమైన నిద్రపోతున్నావే. బయటకు వచ్చిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత నీకు కళ వచ్చినట్టుగా నీకు మా తెలుస్తోంది. మరి కళలో చూసింది అవాస్తవం అని వేరే వాడు చెప్పనక్కర్లా, నీకు నీకే తెలుసు. మరి కళలో నీకు అది ఉంది అని నీ చేత ఒకటి అనుభవింప చేస్తోంది, ఇలా కళలో ఇలా జరుగుతోంది అని నీ చేత ఏదైతే అనుభవింప చేస్తోందో అదే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరానికే మనస్సు అని పేరు. ఆ మనస్సు మనం నిద్రపోయినా అది మేలుకొనే ఉంటుంది. ఇంద్రియాలన్నీ కూడా చక్కగా
మనం నిద్రపోతున్నప్పుడు అవి నిద్రపోతాయి కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ జాగృతమై ఉంటుంది సూక్ష్మ శరీరం ఎప్పుడూ కూడా జాగృతమై ఉంటుంది అందుకనే కొంతమంది పడుకున్నప్పుడు చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఉన్నట్టుండి నవ్వుతారు మీరు గమనిస్తూ ఉంటుంటే ఉన్నట్టుండి నవ్వుతారు అరే మనం ఏమి వీడికి ఎలాగంటే నవ్వుతున్నాడంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం ఏ దైవానితోటి మాట్లాడిందో దైవం లేకపోతే ఆ సూక్ష్మ శరీరం అనుగ్రహించి మాట్లాడిందో తెలియదు చక్కగా వాడితో మాట్లాడబట్టి ఆ చిన్నపిల్లవాడు ఆ దైవంతో మాట్లాడినటువంటి ఆ మధురానుభూతిలో ఆ స్వామిని సందర్శించిన మధురానుభూతిలో ఒక చిరునవ్వు విసురుతాడు ఆనందమయ్యి అని మనం చెప్పుకున్నాం కదా అమ్మని ఆ రకంగానే ఒక చిరునవ్వుని విసురుతాడు ఆనందానుభూతితోటి ఈ సూక్ష్మ శరీరం అక్కడ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క పనులు ఇన్ని అన్ని కాదమ్మా ఈ సూక్ష్మ శరీరం అనేక జన్మల నుంచి ఉన్నటువంటి కర్మ వాసనల్ని పట్టుకొని ఉంటుంది అదొక పెట్టె ఆ పెట్టె అలా మోసుకొని వస్తూ ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం మోసుకొని వస్తూ అన్ని జన్మల్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా నీకు సంబంధించిన వాటన్నింటినీ కూడా ఈ శరీరంలో అది పెట్టుకొని ఉంటుంది అందుకనే స్మృతులు ఒక్కొక్కసారి వస్తుంటాయి ఒక్కొక్క వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళతో మనకు ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది నిజానికి వాళ్ళని ఎప్పుడు చూడాల మొదటిసారే చూస్తున్నాం అందరిని చూసినప్పుడు అనిపించదు ఒకరిని చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఎక్కడ చూశానబ్బా ఇప్పుడు ఎప్పుడో మాట్లాడినట్టు అనిపిస్తుంది అబ్బా అంటాం సూక్ష్మ శరీరం జ్ఞాపకాలన్నింటినీ మోసుకొని వస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు జన్మల యొక్క పెట్టెల్ని కాబట్టి అది సూక్ష్మ శరీరం అది ఎక్కడుందయ్యా సూక్ష్మ శరీరం మనస్సు ఎక్కడుందయ్యా పెద్దలు చెప్పారు ఆజ్ఞాచక్రం ఇక్కడ ఆజ్ఞాచక్రం బొట్టు ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ బొట్టు దగ్గర ఆ బొట్టు పెట్టుకునేట్లా తిలకం పెట్టుకునేటువంటి కుంకుమం పెట్టుకునేటువంటి స్థలం ఎక్కడైతే ఉందో ఆ ఆజ్ఞాచక్రం రెండు కనుబొమ్మల మధ్య సూక్ష్మ శరీరం దాగి ఉంటుందట అందుకే యోగులందరూ కూడా వాళ్ళకి చక్కటి ఉత్కృష్టతను కలిగించడానికి పెద్దవాళ్ళు కూడా ఎవరైనా గురువు దీక్ష ఇవ్వటానికి ఏం చేస్తాడంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఇలా పొడుస్తాడు అంటే వాడి యొక్క సూక్ష్మ శరీర జ్ఞానాన్ని ఆ మనస్సు యొక్క తత్వాన్ని వాడికి అనుగ్రహిస్తాడు నువ్వెవడో వాడికి తెలియచేస్తాడు అందుకే రామకృష్ణ పరమహంస కూడా వివేకానంద స్వామికి ఆయన యొక్క తత్వజ్ఞానాన్ని తెలియచేయటానికి నువ్వు భగవంతుణ్ణి చూసావా అంటే ఎదురుకుండా ఉన్న నిన్ను ఎలా చూశానో దేవుణ్ణి అలా చూస్తున్నాను అని చెప్పి ఆయనకు కూడా భగవంతుణ్ణి చూపించాడు ఈ రెండు కనుబొమ్మల మధ్య అలా నొక్కి అందువల్ల మనస్సు ఎక్కడ ఉంటుందయ్యా ఇదిగో ఈ ఆజ్ఞాచక్రం మధ్యలో ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం ఇక్కడ ఉంటుంది ఆ మనస్సుని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి ఎందుకంటే ఈ మనస్సు ఎటు అటు చెదిరిపోకుండా అందుకే ఎప్పుడన్నా బొట్టు పెట్టండిరా ఆ బోసితోటి అలా ఉంచకండిరా ముఖాన్ని ఆ శ్మశానంరా అది అలా ఉంచితే మనస్సు ఇక్కడ ఉంది సుమా నా మనస్సు నా దగ్గరే ఉంది సుమా నా మనస్సును నేనే నియంత్రించుకోగలను సుమా అలా నియంత్రించేటువంటి అదృష్టం దేవుడు నా కలిగించాలి సుమా అందుకే ఆయన కుంకుమార్చన చేస్తున్నాను సుమా అని చెప్పడానికి కుంకుమ పెట్టుకోండిరా అని చెప్పారు అది ఆజ్ఞాచక్రం అంటారు దీన్ని ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉంది ఆ సూక్ష్మ శరీరం ఎప్పటికప్పుడు మనల్ని జాగృతం చైతన్యం పరుస్తూ ఉంటుంది ఆ సూక్ష్మ శరీర జ్ఞానంతో అందరూ ప్రకాశింతురుగాక గురుగారు భస్మమ అనే రెండు అక్షరాల్లోనే ఒక్కొక్క అక్షరానికి ప్రత్యేకమైనటువంటి అర్థం దాగి ఉంది అని చెప్తారు భస్మం యొక్క విశిష్టత ఏంటి మనం సూక్ష్మ శరీరం దగ్గర ఇందాక చెప్పుకున్నాం అట్లాగే భస్మం భస్మము అంటే బూడిద అందరికీ తెలుసు కదా ఏ దేవుడికి ఇది బాగా ఇష్టం అంటే శివుడికి ఇష్టం ఎందుకంటే ఏముంది బూడిద అంటాం మనం మాటలు మాట్లాడుకునేటప్పుడు అంటే వాడికి చెప్పడం ఇష్టం లేకపోతే అక్కడ ఏం నిజంగా ఏ కార్యక్రమం జరగకపోతే ఏమరా ఏం పని అయిందిరా అంటే ఆ నా బంధం ఏమైతే వచ్చింది అంతా బూడిద అని చెప్పి చెప్తాడు చూడండి అక్కడ అంటే మామూలుగా మాట్లాడుకునే మాటల్లో కూడా శివుడికి సంబంధించినటువంటి పదాలు మన తెలుగువాడు బంద అంటే బందలగడ్డ శ్మశానం బంద అంటే శ్మశానం అందువల్ల ప్రతి మాట్లాడే మాటల్లో ఇటు తెలుగు వాళ్ళందరిలో కూడా చిట్ట చివరి అన్ని రహదారులు రోముకి వెళ్ళిపోయినట్టుగా ప్రతి మాట చూడండి చివరికి చచ్చేలాగున్నాను చూడండి నేను చచ్చేలాగున్నాను అంటాడు నా చావుకు వచ్చింది అంటాడు చూడండి మా అంటారు ప్రతి మాట్లాడేటువంటి రెండవ వాక్యం చావుకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మన చిట్ట చివరి గమ్యస్థానం వాడి నోటి వెంట తెలుగువాడి నోటి వెంట మాట్లాడుతూనే వస్తుంది తిట్లల్లో వస్తుంటుంది మామూలు మాటల్లో వస్తూ ఉంటుంది ఆ శ్మశానంలో ఉన్న దేవుడు బూడిద మనకి ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాడు బూడిద అంటే తెల్లగా ఉంటుంది దాన్నే భస్మము అంటాం భస్మాన్ని నుదుటి మీద పెట్టుకోమన్నారు భగవంతుని స్మ స్మరింపచేసేది భా అంటే భగవంతుడు స్మ స్మరింపచేసేది ఆ భస్మంని గనక నుదుటి మీద పెట్టుకుంటే అది ఎప్పుడూ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు సుమా చివరికి భగవంతుడి యొక్క అన్వేషణే నేను చెయ్యాలి ఈ జీవి సో అన్వేష్టవ్యహ
అని ఉపనిషత్తు ఉంది. అంటే అతడు అన్వేషించదగినటువంటి వాడు. ఈ భస్మధారణ కనుక చేస్తే నువ్వు ఆ భగవంతుడిని అన్వేషించే కార్యక్రమంలో ఉన్నావు అని అర్థం. అందుకే ఈ బూడిదని రాయమంటుంది. బూడిద ఏ రంగులో ఉంటుందమ్మా? తెలుపు రంగులో ఉంటుంది. శివుడు ఏ రంగులో ఉంటాడు? తెలుపు రంగులో ఉంటాడు. కాబట్టి అందుకే భస్మధారణ అంత గొప్పదంటారు. తెలుపు అన్ని రంగుల్ని తనలోకి తీసుకుంటుంది. తెలుపు ఇటు విష్ణుమూర్తి నలుపు, చూడండి చీకటి వెలుగు. కాబట్టి లోకంలో చీకటి వెలుగు రెండు ఉంటాయి, ఈ రెండింటి యొక్క ధారణం మేమే అని చెప్పటానికి నలుపు తెలుపు. నీకు చిట్ట చివర తెలుపు స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. అందుకే జ్ఞానం నీకు బాగా రావాలి అని అంటే శివార్చన చేయమని చెప్తారు. అందుకే బూడిదకి అంత విశిష్టత. అంటే జ్ఞానం అంటే మనం చెప్పుకున్నామే, చిట్ట చివరికి రావాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే ప్రతివాడికి కూడా ఆ భగవంతుడి యొక్క చిరునామా తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం. అదే పరమార్థిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానము అంటారు. అది తెలియచేయటం కోసం ఈ తెల్లని బూడిదని మనం నుదుటి మీద రాసుకోమంటారు. అది శివాత్మకమైనటువంటిది. భగ భా అంటే భగవంతుని, స్మ అంటే స్మరింపచేసేది. గురుగారు, శ్రీకృష్ణుడు ప్రకటించిన లీలా వినోదాన్ని రాసలీల అంటారు. ఈ శ్రీకృష్ణ రాసలీల ఆంతర్యం ఏమిటి? చాలామంది తేలిగ్గా నాలికుంది కదా అని చెప్పి మన సంస్కృతికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలని ఎగతాళి చేస్తుంటారు. అందులో కొన్ని సంఘటనల్ని ఎగతాళి చేస్తుంటారు. శ్రీకృష్ణుడా, రాసలీలలో రే, రాసలీలలు చేసి వచ్చావరో నువ్వు అని నోటితోటి మనం అనలేనటువంటి ఒక చండాలమైనటువంటి పనికి కూడా రాసలీల అని పెడతారు. అంటే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో చేసినటువంటిది రాసలీల. అందువల్ల ఆయన దేవుడా? 16,000 మందితో ఎగిరినటువంటి వాడు, 8 మంది భార్యలతో ఉన్నటువంటి వాడు దేవుడా? అసలు రాసలీలరా, ఆ శృంగార లీలరా అని చెప్పి ఆయన్ని విమర్శిస్తూ తద్వారా మన గ్రంథాలను విమర్శించేటువంటి చాలామంది ఈ లోకంలో మనకు కనపడతారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన గ్రంథాలను చదవకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇది. శ్రీకృష్ణుడు రాసలీల చేసినప్పుడు గోపికలకి అనంగ వర్ధనము చేశాడు అని వ్యాస భగవానుడు రాశాడు. సంస్కృత భాగవతంలో మనం చదవాలి. అనంగవర్ధనము చేసేట. అనంగవర్ధనం ఏమిటండి? అనంగుడు అంటే అంగములు లేనటువంటి వాడు. అనంగుడు అంటే మన్మథుడు. వర్ధనము, ఆయన వేణునాదం ఇలా చేసేట, వేణువుని చక్కగా ఊదాడు. ఊదిన వెంటనే గోపికలకి అనంగవర్ధనం అయిందట. మన లౌకికార్థం మనకు వెంటనే ఇప్పటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళలాగైనా మనకు కూడా వెంటనే తోస్తుంది. అనంగవర్ధనము అంటే మన్మథుడి యొక్క వర్ధనం, అంటే మన్మథుడి యొక్క ఉద్రేకం. లోపల మన్మథుడి యొక్క భావాలు, శృంగార భావాలు అందరికీ కూడా వీళ్ళల్లో బాగా పెచ్చు పెరిగిపోయాయి. అందుకే అందరినీ వదిలేసి శ్రీకృష్ణుడి చుట్టూ నృత్యం చేయటానికి గోపికలందరూ వెళ్ళారు. అదే రాసలీల అని చెప్పి ఒక బాహ్యార్థం కింద మనందరికీ స్ఫురిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి రాయనా, నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి, లేకపోతే నీ అంతటి నువ్వైనా ఆ గ్రంథాలు చదువుకోవాలి. అనంగవర్ధనము అంటే నువ్వనుకునేటువంటి లౌకికార్థం కాదు. ఆత్మ, ఆత్మ కూడా అనంగం. ఆత్మకి అవయవాలు లేవు అని అనంగము అంటారు. అవయవాలు లేనటువంటి ఆత్మవర్ధనము. ఆత్మోన్ముఖులయ్యారు గోపికలందరూ కూడా. ఆత్మయందు ప్రయాణం చేయటానికి, ఆత్మతో కలిసి నృత్యం చేయటానికి ఉత్సాహపడ్డారు. ఆత్మ ఎవరు? లోపల ఉన్నటువంటి అంతరాత్మ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎదురుకుండా కనపడుతున్నాడు, వేణునాదం ఊదాడు. కాబట్టి తమ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎల్ల ఉన్ముఖులయ్యారు. ఆయనతో కలిసి నృత్యం చేయడానికి ఉత్సాహపడ్డారు. ఏమండి ఇక్కడ గోపికలు ఒక్కరేమండి, మరి పురుషులను కూడా పిలిపించవచ్చు కదా వ్యాస భగవానుడు? పురుషులు కూడా ఆయన చుట్టూ నృత్యం చేశారని చెప్పచ్చు కదా? అంటే లోకంలో పురుషుడు ఒక్కడే, ఒక్కడే భగవంతుడు, ఒక్కడే పురుషుడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే. ఈ సిద్ధాంతం మనం మర్చిపోకుండా ఉండాలి. ఏకహ, ఆయన ఒక్కడే పుమాన్, ఆయన ఒక్కడే పురుషుడు. కాబట్టి అక్కడ అందరూ కూడా ఆత్మోన్ముఖులు కావాలి. ఆత్మోన్ముఖులు కాయారు కాబట్టి ఆయన చుట్టూత ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టారు. ఆయన ఎడుదిరిగితేడు తిరగటం మొదలుపెట్టారు. నృత్యం చేయటం మొదలుపెట్టారు. ఇళ్లలో పనులు వదిలేసేసారు. అందరూ స్వామివారి చుట్టూ తీరి నృత్యం చేస్తున్నారు. అందువల్ల అనంగవర్ధనము అంటే ఆత్మోన్ముఖులయ్యారు. స్వామివారి యందు తమ ఆత్మని సమర్పించారు.
భక్తిని సమర్పించారు. ఎందుకంటే ఆత్మ 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 ఆయన యందు సమర్పణం కావాలి, ఆత్మార్పణం చేయగలగాలి, అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి రాసలీలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఆ బృందాకారంగా ఇప్పటికి కూడా ఆ బృందావనంలో వెళ్ళినటువంటి పెద్దలు చెప్తున్నారు, ఎవరైనా వెళ్ళి పరిశీలించుకోవచ్చు. ఒక ఆయన బృందావనంలో ఇప్పటికీ కూడా ఆ గోపికల చుట్టూ రాసలీల జరుగుతూ ఉంటుంది. బృందావనంలో జరుగుతున్నప్పుడు ఒక ఆయన ఎవరో ఒక పాశ్చాత్యుడు ఒక కెమెరా ఒకటి లోపల పెట్టేసేసి అసలు నిజంగా వీళ్ళందరూ చెప్పేది నిజమా, ఆ చెట్లన్నీ కూడా గోపికల కింద మారిపోతాయట రాత్రి వచ్చేసరికి, గోపికల కింద మారిపోయి చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి. ఇది నిజమా కాదా అని చెప్పి ఒక ఆయన ఎవరో కెమెరా పెట్టేసేసేట, అక్కడ ఎవరిని ఉండనివ్వరు, బయటికి పంపించేసేస్తారు. వస్తే తెల్లవారి మళ్ళీ తీసి చూస్తే ఆ కెమెరా అంతా కూడా కిందకి పడిపోయి ఎక్కడెక్కడ చల్లా చెదరైపోయి ముక్కలు అయిపోయింది, చప్పుళ్ళు అలాగే వినిపిస్తున్నాయి. అంటే అక్కడ చెట్లన్నీ కూడా పరమ చెట్లను ముట్టుకోనివ్వరమ్మ, అక్కడ అక్కడ ప్రతి చెట్టు కూడా ఒక గోపిక. ఇప్పటికీ కూడా ఆత్మోన్ముఖులుగా శ్రీకృష్ణస్వామి అక్కడ నృత్యం రాసలీల అక్కడ జరుగుతూ ఉంటుందట బృందావనంలో. ఈరోజుకి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా విన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భగవంతుడి దృష్టితోటి మన కావ్యాలు ఆ కావ్యాల్లో ఉన్నటువంటి మాటల్ని మనం గమనించాలి. కానీ ఎవరో ఏదో హేళనగా అన్నారు కదా అని చెప్పి ఆ హేళనతోటి మనం కూడా రాసలీల రాసలీల అని చెప్పి విమర్శన చేస్తే అది మహాపాపం. హేళన చేయటం ఒక మహాదోషం కిందొచ్చి ఆ పాప ఫలితాన్ని అందరూ అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల రాసలీల జరిపేటువంటి ఆ శ్రీకృష్ణుడు మనల్ని కూడా ఆత్మోన్ముఖుల్ని చేయుగాక అని చెప్పి మనం కూడా ప్రార్థన చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.